సార్ ప్రస్తుతం చూస్తే ఏదైతే 2014 తీవ్ర సంక్షోభానికి సంబంధించి రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి పరిస్థితి నిజంగా జగన్మోహన్ రెడ్డిని డబ్బు చూసే గెలిపించినట్టయితే ఇది 2019లో 2014లో కూడా అతని దగ్గర డబ్బు ఉంది అప్పుడు ఎందుకు గెలవలేదంటారు సీ మనీ ఇస్ ది ఓన్లీ నాట్ ఓ సోల్ ఫ్యాక్టర్ ఓకే సార్ మనీ ఇస్ ది వైటల్ ఫ్యాక్టర్ ఓకే సార్ ఇన్ పాలిటిక్స్ ఇట్ ఇస్ నాట్ ది సోల్ ఫ్యాక్టర్ ఓకే నిజంగా మనీ సోల్ ఫ్యాక్టర్ అయితే అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అవుతారు ఓకే మనీకి తోడు నీకు ఒక ఎమోషన్ క్యారీ అవ్వాలి ఓకే సార్ సీ ఐఎమ్ నాట్ సేయింగ్ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ఎందుకైనాడు ఏం డబ్బులో నేను ముఖ్యమంత్రి అయినాడు ఇప్పుడు నేను ఐఎమ్ హోపింగ్ ఓకే సార్ అంటే నేను ఒక వ్యవస్థని చాలా దగ్గరగా చూసి ఒక నిర్లిప్తతతోటి నిర్తేజతతోటి మాట్లాడుతున్నాను కానీ ఇన్సైడ్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఓకే సార్ నాకు ప్రజల పట్ల చాలా నమ్మకం ఉంది అదే సార్ మీరు మాట్లాడేటప్పుడు గమనిస్తే దాదాపుగా మీ దగ్గర ఉన్నటువంటి ఎమోషన్స్ అర్థం చేసుకోగలరు ప్రజలు మీరు చెప్పేటటువంటిది ఏదన్నా ఒక అవేర్నెస్కి సంబంధించి కావచ్చు ప్రభుత్వ విధానాలకు సంబంధించి కావచ్చు ఫాలో అయితే కనుక డెఫినెట్గా చాలామంది ఇన్స్పైర్ అయ్యే పరిస్థితి ఉంటుంది అబ్సల్యూట్లీ సార్ అవును మా మేము వీఆర్ ద విట్నెస్ ఎందుకంటే ఇప్పుడు ప్రజలకి చాలా ప్రజలు ఇప్పుడు సార్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ప్రజల్ని మనం ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఎలా పోల్చొచ్చు అంటే చిన్న పిల్లల లాగా పోల్చొచ్చు సార్ సీ ఒక పొత్తిళ్ళలో బిడ్డకి ఏడుస్తున్నాడు ఓకే సార్ తల్లి ఏం చేస్తుంది డబ్బాలో పాలు పెడుతుంది సార్ అట్లా కంటిన్యూస్గా ఒక 10 రోజులు పాలు పెడితే ఏడవగానే పాలు పెడితే నిద్రపోతాడు సింపుల్ లాజిక్ అలా కాకుండా బీరు పెడుతుంది సార్ ఒక బాటిల్లో బీరు పోసి నిద్రపోతున్న పిల్లడికి బీరు పెట్టింది ఒక 4 రోజులు 5 రోజులు 6 రోజులు ఈ బీరు పెట్టారనుకోండి నెక్స్ట్ టైం నుంచి మీరు పాలు పెడితే తాగడు బీరు పెడితేనే నిద్రపోతాడు ఓకే సార్ చిన్నపిల్లడు అలవాటు పడిపోతాడు సార్ మన ప్రజలను కూడా డబ్బుకి అలా అలవాటు చేశారు ఓకే సార్ ఈ ఫ్యాక్టర్ని డిస్కనెక్ట్ చేయాలి ఓకే డిస్కనెక్ట్ చేయకపోతే ప్రజలు దీనికే కష్టం అయిపోతారు అది ఆ రెవల్యూషన్ ఏది ఏ తరహాలో రావాలంటారు ఏ తరహాలో రావాలి అంటే ఒక విప్లవం రావాలండి ఓకే సార్ 2014లో తెలంగాణలో వచ్చింది చూశారు ఎస్ సార్ అది ఒకటి రావాలి ఓకే నేను తెలంగాణ ప్రజల్ని చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా 2014లో ఓటుకి 1 లక్ష రూపాయలు ఇచ్చినా ఇంకొక పార్టీకి ఓటే లేదండి టీఆర్ఎస్ పార్టీకి తప్ప ఓకే సార్ వై వాళ్ళ కాన్సెప్ట్కి ఉద్యమించినటువంటి పార్టీ కాబట్టి లోతుల్లో నుంచి మార్పును కోరుకుంది సమాజం ఓకే సార్ ఒక మనసు లోతుల్లో నుంచి సమాజం మార్పు కోరుకుంటే ఏ డబ్బు నిలబడదు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు కావాల్సింది అది ఓకే సార్ 2024లో ఒక సమాజం మార్పును కోరుకోవాలి జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు ఇచ్చినా 1 లక్ష రూపాయలు ఇచ్చిన 5 ఎకరాలు ఇచ్చిన 2 ఎకరాలు ఇచ్చిన 3 ఎకరాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన కాళ్ళు పట్టుకున్న గడ్డాలు పెట్టుకున్న ఎలాంటి దుర్మార్గుణ్ణి ఓడించాలి అనేటువంటి ఒక తపన గుండె గొంతుకుల్లో నుంచి రాగలిగినప్పుడు వ్యవస్థ మారుద్ది సార్ రాజకీయం మారుద్ది ఇలాంటి రాజకీయ నాయకుడు 10 లక్షల కోట్లు అప్పు చేశాను ప్రజలు ఓటేస్తారు ఎవరి కోసం ఓటేయడు ఎస్సీ ఎస్టీలు నా బానిసలు ఎస్సీ ఎస్టీలు కాళ్ళు నా కాళ్ళు పట్టుకుని ఓటేస్తారు ఎందుకంటే వాళ్ళకి పదవులు ఇచ్చిన ఎస్సీ ఎస్టీలు నా కింద బానిసలు అనేటువంటి భావజాలం నుంచి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నియంతని రాజకీయంగా సమాధి చేసి పడేయాలి సార్ అలా సమాధి చేయగలిగితే వ్యవస్థలో మార్పు మొదలవుతుంది ఎందుకో తెలిసే ఈ మార్పు ఒక జగన్మోహన్ రెడ్డికి కన్ఫైన్ చేయాల్సిన అవసరం లేదు ఓకే సార్ తెలుగుదేశం పార్టీకైనా మార్పు కన్ఫైన్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా చేయాలి జనసేనకైనా చేయాలి వీళ్ళెవ్వరూ అతీతులు కాదు జేబీఎం పార్టీ వేదికపై నుంచి కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి విధానాలను తప్పుపడుతున్నామని మేము టీడీపీ వైపు కాదు ప్రజల పక్షాన్ని అనేది స్పష్టంగా చెప్పాను తెలుగు నాకు రాజకీయ ప్రత్యర్థిగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి నాకు రాజకీయ ప్రత్యర్థి అండి ఓకే సార్ నిజంగానే రేపు తెలుగుదేశం పార్టీ 2024లో అధికారంలో వస్తుంది అనుకో నా రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం అవుతుంది ఇదే ప్రజా వ్యతిరేక విధానాలు ఫాలో అయితే ఇప్పుడు ప్రజలు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక స్లైట్ వేవ్ లెంత్ ఉంటుంది ప్రజలు ప్రభుత్వం యొక్క దమనకాండ నుంచి ప్రజలను కాపాడాలి ఓకే సార్ కాపాడాలి అంటే ప్రజల తరఫున పోరాడేటువంటి పార్టీలు ఉండాలి ఓకే సార్ ప్రజాస్వామ్యాన్ని రక్షించే పార్టీలు ఉండాలి ఈరోజు తెలుగుదేశం పార్టీని నేను ఎందుకు తెలుగుదేశం పార్టీ మాట అధినేత మాట కానిస్టేబుల్ కూడా వినడు నిన్న తీసుకెళ్లి చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే ఒక కానిస్టేబులే బేడీలేసింది ఆయన ఓకే సార్ సో చంద్రబాబు నాయుడు గారికి ఒక కానిస్టేబుల్ కూడా ఆయన మాట విన్నప్పుడు నేను ఆ పార్టీని ఎందుకు విమర్శించాలి సార్ నా టార్గెట్ అధికారంలో ఉన్న పార్టీ ఓకే సార్ రేపొద్దున 24లో తెలుగుదేశం అధికారంలో వచ్చింది అనుకోండి
తెలుగుదేశం ఇలాంటి విధానాలు అవలంబిస్తే ఖచ్చితంగా విమర్శిస్తాం, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. అధికారంలో ఉన్నటువంటి పార్టీని వ్యతిరేకించాలి తప్ప నా కొలిక్ పార్టీగా నాతో పాటు ప్రజాస్వామ్యంలో పనిచేసే ప్రతిపక్ష పార్టీలను విమర్శించుకుంటామా? అది డెమోక్రసీయా? ఈ వైసీపీ కుక్కలన్నీ మాట్లాడితే తెలుగుదేశం పార్టీని విమర్శించవు. ఈ పేటీఎం పెడిగ్రీ ఛానల్స్ బ్లూ ఛానల్స్ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని విమర్శించడం, నేను ఎందుకు విమర్శించాలి తెలుగుదేశం పార్టీని? తెలుగుదేశం పార్టీ నేను, జనసేన, సిపిఐ, సిపిఎం ప్రతిపక్షాలము. మేమందరం ఒకటి, మేమందరం ఒకటిగా ఉండి పాలకపక్షం మీద పోరాటగలం. మమ్మల్ని మిమ్మల్ని కొట్టుకోవాలా? మీరేమైనా పెద్ద ఇంద్రులా? మీరేమైనా చంద్రులా? మీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా పైనుంచి దిగి వచ్చినాడా? ఒకవేళ చంద్రబాబు నాయుడునే విమర్శించాలి అనే మీ అభిమతం అయితే మీరు దిగి చంద్రబాబు నాయుడు ఎక్కించండి, మేము విమర్శిస్తాం. ఓకే సార్, మీరు ప్రభుత్వం నుంచి దిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయండి. రెండో రోజు నుంచి చంద్రబాబు నాయుడు ప్రతిఘటిస్తాం, చంద్రబాబు నాయుడు విధానాలను వ్యతిరేకిస్తాం. అది మానేసి ఊరికే బౌబౌమని కుక్కల్లాగా మాట్లాడితే ప్రజలకు ఏమర్థమవుతుంది? సార్, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసినా, జగన్మోహన్ రెడ్డిని చూసినా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, న్యాయవాదులు చాలామంది ఉన్నారు. కానీ నేరుగా ముఖ్యమంత్రి చేసే తప్పులు, తీసుకునే నిర్ణయాలు, ఏదైతే విధానపరమైనటువంటి అంశాలు, ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో, సూటిగా మీకు అసలు ఆ ధైర్యం ఎలా వచ్చింది? మీ వెనక ఏముంది అసలు? రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం అందరికీ ఉంది కదా సార్? అందరు లాయర్లకు ఉంది, అందరు పౌరులకి ఉంది. ఉందని గుర్తించాలి కదా. ఇప్పుడు ఇక్కడ లైట్లు వెలుగుతున్నాయి. ఓకే సార్, నాకు ఇక్కడ బుక్ ఉంది, ఇక్కడ స్టాల్ ఉంది, ఇక్కడ రిమోట్ ఉందని నాకు కనపడుతుంది. మీరు కళ్ళు ఉన్నా కూడా గుడ్డి వాళ్ళ లాగా నటించి ఇక్కడ ఏమున్నాయో అని చెప్పేసి మీరు గమనించారు. ఓకే సార్, సో ఈ రూమ్లో లైట్ ఉన్నప్పటికీ కూడా మీరు ఈ వస్తువులు కనిపించటంలా, న్యాయవాదులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు చాలామంది నిజంగానే ఈ ప్రభుత్వ విధానాలని విమర్శిస్తున్నారు, రాజ్యాంగాన్ని తెలుసుకుంటున్నారు, స్వాతంత్ర వాక్ స్వాతంత్రాన్ని చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. ఓకే సార్, కానీ వినియోగించుకోలేకుండా డార్క్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావడానికి మా ప్రయత్నం. ఓకే సార్, నేను మీరు అన్నది శ్రవణ్ కుమార్ ఒక్కడు ఆంధ్రప్రదేశ్లో ఫైట్ చేస్తున్నాడు, నో, నాతో పాటు కొన్ని వేల మంది ఫైట్ చేస్తున్నారు, కొన్ని వేల మంది ప్రశ్నిస్తున్నారు, అంతర్లీనంగా ప్రశ్నించుకుంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణమైనటువంటి గృహిణి కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పచ్చిబూతులు తిడుతుంది. ఓకే సార్, కాకపోతే ఆ పచ్చిబూతులు మీకు వినిపించటంలా, ఓకే సార్, మీడియా కనిపించటంలా, ప్రతి సామాన్యుడు ఇసుకల నుంచి సాయంత్రానికి మేసన్గా 10 రూపాయలు సంపాదించుకునేవాడు రోధిస్తున్నాడు. ఈ ప్రభుత్వం కూలిపోవాలని ముక్కోటి దేవతలకు మొక్కుంటున్నాడు. మనకు కనిపించటంలో, మనకు వినిపించటంలా, మీలాంటి వాళ్ళు నాలాంటి వాడు వాయిస్నే ప్రపంచానికి చూపిస్తున్నారు. కానీ కొన్ని లక్షల మంది ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న విధానాన్ని చూపించడం కారణంగా తెలియటంలా. సో నాకు తెలిసి నాకు కొన్ని వందల ఫోన్స్ వస్తాయి ఎవ్రీడే. ఓకే సార్, ప్రజల గొంతుకగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావన నా నుంచి బయటకు వస్తుంది అన్న భావజాలంతో వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. ఓకే సార్, మా భావం మా మనసులో ఉన్నది మీ నోట్లో నుంచి వస్తుంది అని. అది మేము కూడా విన్నాం సార్, చాలా మంది. అది నేను ముందే చెప్పాను సార్, మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళకు వాళ్ళ ఫీలింగ్ మీలో కనిపిస్తుంది, ప్రజలకి, బాధితులకి, మహిళలండి మరి ముఖ్యంగా. అమరావతి రైతులు కానీ, మహిళలు కానీ, విశాఖపట్నం నుంచి, రాయలసీమ నుంచి ఎంతో మంది మహిళలు, శ్రవణ్ గారు మీరు చాలా మంచి వాయిస్ వినిపిస్తున్నారు అన్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. బికాస్ సార్, రాజ్యాంగం అంటే ఏందండి అసలు సార్? రాజ్యాంగం అంటే అది ఒక బుక్ కాదు. ఓకే, ఏదో మాట్లాడుకోవడానికి అంబేద్కర్ ఇట్లా ఏళ్ళు చూపిస్తున్నాడు అని రాజ్యాంగం అనేది బుక్ కాదు. ఓకే, రాజ్యాంగం అనేది మన జీవితం సార్. నువ్వు ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఓకే, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఒక తప్పు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా తప్పు జరిగింది, మా వర్గాలకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించలేనప్పుడు నువ్వు అనవసరం అక్కడ సార్. పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నువ్వు అనవసరం అక్కడ. నువ్వు రిజైన్ చేసేసి జగన్మోహన్ రెడ్డి దొడ్లో పాలేరుగా జాయిన్ అయిపోవటం బెటరు. వైఎస్ఆర్సీపీలో ఉన్న మినిస్టర్లందరూ పాలేరు కంటే దుర్మార్గంగా, పాలేరు వాళ్ళకంటే బెటరు సార్. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నటువంటి మినిస్టర్లు, ఉప ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి బూట్లు తుడిచేటువంటి ఒక పాలేరుల కంటే తక్కువ. ఎందుకని సార్? అది ఎందుకు వచ్చిందంటారు? బానిసత్వం ఎందుకు వచ్చిందంటారు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ మేరకు నాగార్జున కానీ, లేకపోతే పనిపే విశ్వరూప్ కానీ, వీళ్ళంతా మినిస్టర్లు, విడదల రజనీ కానీ, రోజా కానీ, లేకపోతే అక్కడ టిక్ టాక్లు చేస్తుంది
ఒక ఉప ముఖ్యమంత్రి అయిన సిగ్గుండాల ఆమెకి నాకు తెలిసి ఒక ఎమ్మెల్యేగో టిక్ టాక్ చేయడు ఉప ముఖ్యమంత్రి అయ్యి రాయలసీమ జగన్ అన్న అని చెప్పి ఒక టిక్ టాక్లు చేసి కూరగాయలు ఎట్ల కొయ్యాలి బీరకాయలు ఎట్ల కొయ్యాలి సొరకాయలు ఎట్ల కొయ్యాలి వాళ్ళ పాపకి తిలకం ఎట్ల పెట్టాలి మేకప్ ఎట్ల వేసుకోవాలి దీని మీద ఉన్న కాన్సంట్రేషన్ ఒక 5% వాళ్ళ గెలిపించినటువంటి ప్రజల మీద లేదు ఓకే సార్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా తక్కువేం కాదు ఓకే సార్ హోమ్ మినిస్టర్ కూడా సేమ్ చెట్టుకు కాసిన కొమ్మ కాయలంటే ఈమ సుచరిత కూడా అంతే వీళ్ళకి వీళ్ళ పర్సనల్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి మమకారం జగన్మోహన్ రెడ్డిని ప్రేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి పూట్లు దొడవాలి అని ఉన్నటువంటి మమకారం సజ్జల రామకృష్ణారెడ్డి గారు పోషిస్తుంటే అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ ఓకే సార్ నువ్వు ఒక మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి హోమ్ మినిస్టర్ వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్ కలవాలంటే ఇప్పుడు కాదు రేపు రాపు అంటే రేపు రావాలి ఓకే సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలవాలంటే స్లిప్ రాసి పంపించాలి మినిస్టర్లు ఓకే సజ్జల రామకృష్ణారెడ్డిని కలవాలంటే మినిస్టర్లు స్లిప్ రాసి పంపి ఎందుకంటే ఆ ఉద్యోగం ఓకే సార్ దానికి మించి కోర్టు ముందు వచ్చి చెనకాయలు అమ్ముకుంటే చాలా ఉత్తమం ఓకే మీరు మళ్ళీ వీళ్ళు మాట్లాడితే అంబేద్కరు రాజ్యాంగం స్వేచ్ఛ జగన్ అన్న సామాజిక న్యాయం చేశాడు ఏంది మీ జగన్ అన్న మీకు చేసిన సామాజిక అంటే ఒక 5-6 మంత్రి పదవులు ఇస్తే సామాజిక న్యాయం అయినట్టు ఆ మంత్రులు కూడా బానిసలండి హీ పిక్డ్ అప్ గుడ్ స్లేవ్ ఓకే 100 మంది స్లేవుల్లో బాగా స్లేవరిజం చేసేటువంటి వ్యక్తులను ఎన్నిక చేసుకుని వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చాడు ఓకే సార్ మీకేమన్నా డౌట్ ఏం లేదు దాంట్లో ఓకే ఏం లేదు ఒక 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 ఆమెకు నేను చెప్తాను నేను పేరు చెప్పను కానీ నాకు పర్సనల్గా షేర్ చేసుకున్నాను సార్ కొత్తగా మినిస్టర్ వచ్చింది ఓకే పాపం ఆ శాఖకు సంబంధించి చాలా అద్భుతంగా ఏదో చేయాలి ఇరగదీయాలని చెప్పేసి అంత నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది ఓకే సార్ వెళ్ళి అన్న నేను చాలా అద్భుతంగా చేయాలనుకుంటున్నాను ఇది నా రిఫార్మ్స్ కొంచెం దీన్ని చదివి దాని మీద ఒపీనియన్ చెబితే రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తానని ఓకే చూసి బెలుగొట్టి సజ్జల రామకృష్ణ రెడ్డిని పిలిచాడు ఏమంటే తెలివితేల ఎక్కువైంది తెలివితేటల్ని బాగా వాడుకోండి మీరే మనకు సలహాలు ఇస్తుంది అని చెప్పి చెప్పాడంట ఓకే అదే లాస్ట్ అండ్ ఫైనల్ ఆ మినిస్టరు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకోసారి వెళ్ళి ఇంకో సజెషన్ ఇవ్వలేదంట